हेलो एवरीवन वेलकम बैक टू आदित्यम ट्यूटोरियल्स अयिते ई सेशन एंटंटे सीपीटी की संबंधी कोई इंस्ट्रक्शन फाइल रिलीज टीएसएस पीडीसीएल वालू दानिलो उन्न इंफर्मेशन मनं क्लियर गा चूद्दां सिंपल इदी ऑनलाइन एग्जाम ऑफलाइन एग्जाम कादु इंत मुंदु हार्ड कापी इच्चे वालू इप्पुडु हार्ड कापी काकुंडा सॉफ्ट कापी प्रोवाइड चेयडं जरुगुतुंदि बट पैटर्न ऐज इट इज सेम उंटुंदि देयर इज नो चेंज इन दि पैटर्न ओके बट एंटंटे क्वेश्चन लो डिफरेंस अवुतुंटाय अंते टाइपिंग मात्रं उंटुंदि కంపల్సరీగా ఉండదు అని మాత్రం అనుకోకండి కాపీ పేస్ట్ చేయడానికి ఉండదు ఓన్లీ టైప్ చేసి వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన ప్రొసీజర్ అందరూ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా ఓకే ఎలా చేసుకోవాలి ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి మీ హాల్ టికెట్ నెంబర్తో ఆ తర్వాత పార్ట్ ఏ ఫైల్ని ఒక ప్లేస్లో సేవ్ చేసుకోండి అదే ఫోల్డర్లో పార్ట్ ఏ ఫైల్ని రైట్ క్లిక్ అండ్ సేవ్ యాజ్ లింక్ అన్న తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ అడుగుతుంది ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు సేవ్ ఫైల్ సేవ్ ఇక్కడ చేయాలని అడుగుతుంది ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఫైల్స్ సేవ్ చేయండి అదేవిధంగా పార్ట్ బి ఎక్సెల్కి సంబంధించింది అండ్ పార్ట్ సి పవర్ పాయింట్కి సంబంధించింది దాని తర్వాత ఈ మూడు ఫైల్స్ని మీ హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్తో రీప్లేస్ చేయండి పార్ట్ ఏ ఫైల్ యొక్క నేమ్ మీ హాల్ టికెట్ నెంబర్ పార్ట్ బి ఫైల్ నేమ్ మీ హాల్ టికెట్ నెంబర్ పార్ట్ సి ఫైల్ నేమ్ మీ హాల్ టికెట్ నెంబర్ చేసిన తర్వాత అదే పర్టిక్యులర్ ఫోల్డర్ని అదే పర్టిక్యులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ మీద మీరు వర్క్ చేయాలి ఎంఎస్ వర్డ్ ఫైల్ని ఓపెన్ చేయండి అందులో వాడు అడిగిన మోడిఫికేషన్స్ చేసేయండి ఎక్సెల్ ఓపెన్ చేయండి అందులో అడిగిన మోడిఫికేషన్స్ చేసేయండి పవర్ పాయింట్లో అడిగిన మోడిఫికేషన్స్ చేసేయండి ఈ మూడు ఫైల్స్ ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నామో వాటిలోనే చేయాలి మళ్ళీ కొత్త ఫైల్ క్రియేట్ చేయకూడదు అందులోనే అప్డేట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్లో ఒక కొంత టెక్స్ట్ ఇచ్చి కింద రాయమంటే కింద రాసేసి దానికి ఏ అలైన్మెంట్ ఇవ్వాలి ఏం ఫాంట్ చేంజ్ చేయాలి అనేది చూసి మళ్ళీ సేవ్ చేయండి అంతే అదే ఫైల్ అప్డేట్ అవుతుంది అదేవిధంగా ఎక్సెల్ అదేవిధంగా పవర్ పాయింట్ ఇక్కడ కొత్త ఫైల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఈ మూడు ఫోల్డర్లు ఈ మూడింటి పైన పనిచేసిన తర్వాత రైట్ సైడ్లో మీకు సబ్మిట్ ఆన్సర్ అని కనబడుతుంది ఈ సబ్మిట్ ఆన్సర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఈమెయిల్ ఐడి లాగిన్ చేయమని అడుగుతుంది అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ప్లీజ్ ఎంటర్ ది యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ ది ఎగ్జామ్ హాల్ అన్నాడు అంటే ప్రొవైడ్ మీకు ఎగ్జామ్ హాల్లో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళే ఇది క్లియర్ ఓకే వాళ్ళు ఇచ్చిన దాంతోనే లాగిన్ అయ్యి దాని తర్వాత మీ హాల్ టికెట్ నెంబరు మీ పేరు డేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కిందికి వస్తే మూడు ఫైల్స్ అప్లోడ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఇస్తుంది పార్ట్ ఏ ఫైల్ అప్లోడ్ పార్ట్ బి ఫైల్ అప్లోడ్ పార్ట్ సి ఫైల్ అప్లోడ్ ఎక్కడ దొరుకుతుంది పార్ట్ ఏ ఫైల్ అప్లోడ్ ఇంతకుముందు మన ఫోల్డర్ రిజిస్ట్రేషన్ మన హాల్ టికెట్ నెంబర్తో సేవ్ చేసిన ఫోల్డర్ ఉంది కదా అందులో వర్డ్ ఫైల్ అప్లోడ్ చేయాలి పార్ట్ ఏలో అందులో నుంచి పార్ట్ బిలో ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేయాలి అందులో నుంచి పార్ట్ సిలో పవర్ పాయింట్ ఫైల్ అప్లోడ్ చేయాలి దాని తర్వాత సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్సర్స్ అంటే సబ్మిట్ అయినట్టు ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది రావడం జరుగుతుంది అయితే వీళ్ళు ఇచ్చింది ఏంటంటే సబ్మిట్ అయిన ఆన్సర్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మానిటర్ని బటన్ని ఆఫ్ చేసి 5 నిమిషాలు అయిన తర్వాత ఇన్విజిలేటర్ చెప్తాడు మీ ఫైల్స్ అప్డేట్ అయినాయా లేదా అని వాళ్ళ అప్డేట్ అయినాయి అని చెప్తేనే మీరు అక్కడ నుంచి కదలాల్సి ఉంటుంది డైరెక్ట్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉండదు అండ్ రిగార్డింగ్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ విల్ బీ ఇష్యూడ్ ఎట్ ఎగ్జామినేషన్ ఆల్ ఓన్లీ పార్టీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అక్కడే చెప్తారు ఓకే సో దిస్ ఈజ్ వాట్ నథింగ్ మచ్ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఓకే సో సింపుల్ యాజ్ దట్ వీ కెన్ వర్క్ ఆన్ దిస్ సో డౌన్లోడ్ చేసి అవే ఫైల్స్ పైన వర్క్ చేసి సేవ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది